స్పీకర్ అంటే ఇలా మాట్లాడకూడదు, ఇలా ఉండకూడదు, ఇలాగే ఉండాలి, ఇలాగే మాట్లాడాలి అనే మోస పద్ధతికి పూర్తిగా స్వస్తి చెప్పి జనంలో కలిసిపోవటం, మంత్రులతో పోటీ పడుతూ వాళ్ళకంటే ఎక్కువగా అభివృద్ధి కార్యక్రమాల్లో నిమగ్నం అవుతున్నారు ఏపీ అసెంబ్లీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు. ఈరోజు ఫేస్ టు ఫేస్. డాక్టర్ కోడెల శివప్రసాద్ సార్ నమస్కారం. నమస్కారం. మీరు స్పీకర్ అయిన తర్వాత చాలా వినూత్నమైన కార్యక్రమాలు తీసుకున్నారు, ముందు సత్యనపల్లి కానీ నర్సరావుపేటలో కానీ స్వచ్ఛ సత్యనపల్లి అని, ఆ థాట్ ఎందుకు వచ్చింది? ఇష్టం అంతగా లేనటువంటి రాజకీయాలు చేస్తూనే వైద్య వృత్తిని వదిలిపెట్టలేకపోయాను. దాదాపు 30 సంవత్సరాల వైద్య వృత్తిలో యాదృచ్ఛికంగా వచ్చిన రాజకీయాలు, అన్న ఎన్టీ రామారావు గారితోటి రాజకీయాల్లోకి ప్రవేశించడం, ఆయన మోసలోనే జనంతో కలిసి ఉండాలి. ఏ రాజకీయం చేసినా, ఏ వృత్తి చేసినా జనంలో కలిసి ఉండాలి. జనం సమస్యల్ని మనం అధ్యయనం చేసి పరిష్కారం చేయాలనేది నా ఒక తపన అన్నమాట. ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఆరోగ్యపరంగా కావచ్చు, ఆత్మగౌరవపరంగా కావచ్చు, టాయిలెట్స్ లేవు అనేది అధ్యయనం చేస్తున్నారు. ప్రధానమంత్రి గారు స్వచ్ఛ భారత్ పిలుపు ఇచ్చిన, చంద్రబాబు గారు స్వచ్ఛాంధ్ర ఇచ్చిన, నా ఉద్దేశాలకు అనుగుణమైన పిలుపు అది, నా ఆకాంక్షకు అనుగుణమైనటువంటి పిలుపు అది. వెంటనే నేను దాన్ని టేకప్ చేయడం జరిగింది. నేను కూడా ఊహించిన ఓ 10,000 లీటర్స్ కడితే ఓ పెద్ద అచీవ్మెంట్ అని చెప్పి అనుకున్నాను నేను. కానీ ప్రజలు వెనకబడిన నియోజకవర్గం సత్తనపల్లిలో ముందుకు ఉద్యమలా కలిసి వచ్చారు. 10,000 20,000 అయిపోయినాయి. 20,174 టాయిలెట్స్ వాళ్ళు కట్టడం, అదేవిధంగా ఒక 2,000 సుమారుగా సత్తనపల్లి టౌన్లో కట్టడం, అదేవిధంగా నరసరావుపేట నియోజకవర్గంలో 11,500 గ్రామీణ ప్రాంతాల్లో ఒక 2,000 సుమారుగా టౌన్లో కట్టడం, మొత్తం మీద దాదాపు 40,000 టాయిలెట్స్ మనం నిర్మాణం చేయగలిగామంటే ఇది ప్రజల యొక్క అవసరం, ప్రజల యొక్క విజయం, ప్రజల యొక్క భాగస్వామ్యం, దీనికి ఒక సంకేతం అన్నమాట. అందులో నాకు ఎంత తృప్తి ఉందో, 35 సంవత్సరాల్లో పొందలేనటువంటి తృప్తి ఈ కార్యక్రమంలో పొందగలిగాను. అదే స్పీకర్గా మనం ఒక మంచి పని చేసిన తృప్తి కూడా ఉంది. మీ దగ్గర 175 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇంక్లూడింగ్ చంద్రబాబు, ప్రతిపక్ష నేత జగన్, వాళ్ళెవరూ కూడా ఇంతగా దృష్టి పెట్టలేదు. కానీ మీరు డే 1 నుంచి మొదలుపెట్టారు, దానికోసం ఎంతో తిరిగారు, ఈ కార్పొరేట్ కంపెనీలు జమ చేశారు, అంతా చేశారు, ప్రతిరోజు కూడా ఇబ్బందులు పడ్డారు, ఇప్పుడు ఎలా ఉంది సార్? ప్రజలకి ఉపయోగపడింది, ప్రజలకి అవసరమైంది. ఆడబిడ్డలు ఎదుర్కొంటున్నటువంటి క్షోభ, ఆ అవసరానికి బయటికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు పడే క్షోభ బయటికి చెప్పరుగానే నాకు అర్థమవుతుంది. అలాంటి పరిష్కారం కొంతవరకు చేశానని ఒక తృప్తి ఉంది. అది నేను కోరుకున్నది, సత్తనపల్లికో నరసరావుపేటకో పరిమితం కాకూడదు. ఇది రాష్ట్రం మొత్తం, జిల్లాల వారీగా మొత్తం చోట్ల కూడా ఈ సమస్య పరిష్కారం చేయాలి. శానిటేషన్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ భాగంగా ఈ సమస్య పరిష్కారం చేయాలి. అలాగే మీ ఫోకస్ను మరొక సామాజిక అంశము, అందరికీ ఈ కుల మతాలకు సంబంధం లేకుండా అందరికీ అవసరమయ్యే శ్మశానం అనేది కూడా పెట్టారు మీరు. ఎన్ని శ్మశానాలు ఇప్పటి వరకు మీరు బాగు చేయించారు? మొట్టమొదట ఈ కార్యక్రమాన్ని ఏదో 10 100 చేద్దామని అనుకున్నావు. శ్మశానాలు ఆల్ రిలీజియన్స్, హిందూస్, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ చేద్దామని అనుకుంటే 100 పోయి ఈరోజు 389 శ్మశానాలు, అన్ని మతాలకు సంబంధించిన శ్మశానాలు బాగు చేస్తూ ఉంటే చాలా ఆర్థిక ఇబ్బందులు వస్తాయని అనుకున్న 40 కోట్ల రూపాయలు అవసరం అవుతుందేమో ప్రభుత్వం ఇచ్చేది కాకని అనుకుంటే ముఖ్యమంత్రి గారు దీన్ని కూడా ఆయన సున్నితంగా అవసరాన్ని గుర్తించి మొత్తం ప్రభుత్వ డబ్బులతో చేసే అవకాశాన్ని కల్పించాడు. ఇవాళ ఒక శాసనసభ్యుడు కానీ, ఒక ప్రజాప్రతినిధి కానీ, ఇంకొక వ్యక్తి కానీ ఆ ఊరిలో ఉన్నటువంటి ఈ దుర్భరమైనటువంటి శ్మశానాల పరిస్థితిని బాగు చేయడానికి అవకాశం ప్రభుత్వం ద్వారానే కలుగుతుంది. ఇంతకుముందు నర్సరావుపేట మొత్తాన్ని రూపు మార్చేశారు, ఒక ఏమ్గా పెట్టుకున్నారు, సర్టన్ పీరియడ్ పెట్టుకున్నారు, కోటప్పకొండ దగ్గర నుంచి తీసుకుంటే పల్నాడు బస్ స్టాండ్ మొత్తం అసలు నర్సరావుపేట అంతకు ముందు చూసిన వాళ్ళకి నిన్న నేడు అన్నట్టుగా తయారైపోయింది. ఇప్పుడు చూస్తే ఈ శానిటరీ కానీ, ఈ వీటికి సంబంధించి శ్మశానాలకు సంబంధించి కానీ ఇంత భారీ ప్రాజెక్ట్ పెట్టుకునే ముందు మీరు ఏమన్నా భయపడడం కానీ మనం అనుకుంటారా? లేదు. ఏమో నాకు కోటప్పకొండ పనులు చేపట్టినప్పుడు కానీ, లేకపోతే నరసరావుపేట దుశ్శతాబ్ది ఉత్సవాలు అప్పుడు కానీ, లేకపోతే నరసరావుపేట మున్సిపల్ కౌన్సిల్ శతాబ్ది ఉత్సవాలు కానీ, ఈ బరియల్ గ్రౌండ్స్ కానీ చేసేటప్పుడు నిజంగా నా దగ్గర డబ్బులు లేవు, ధైర్యం తప్పితే. అయితే ఒక ప్రజలకు ఉపయోగపడుతుందని నమ్మకం ఉంది నాకు. ఈ ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి గారి మీద నమ్మకం ఉంది. ఆయన ఎప్పుడు కూడా నేను ఏమి ఒక మంచి పని అడిగితే కాదని ఇంతరూ అనలా. నేను అధికారం వచ్చినా డబ్బు వచ్చినా శాశ్వతంగా అది ఎవరికి కూడా, కానీ అవి ఉన్నప్పుడు నువ్వేం చేసావు అనేది మాత్రం శాశ్వతం. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇట్. సరే, ఇందాక మీరు అన్నారు ఇష్టం లేని రాజకీయాల్లో ఇష్టమైన పనులు చేస్తూ ఉన్నాను. మీరు ఎన్టీ రామారావు మొదట్లో వచ్చినప్పుడు చూజ్ చేసుకున్న యువకుల్లో మీరు ఒకళ్ళు, ఎందుకు ఇష్టం లేకుండా పోయేశారు రాజకీయాలు? ఎప్పుడైనా ఇబ్బంది పడ్డారు రాజకీయాలు? ఇబ్బంది అని కాదు, మా ఫ్యామిలీలో ఎవరు రాజకీయ నాయకులు లేరు. కానీ ఎన్టీ రామారావు గారు ఎక్కడున్నారు, దేవుడు లాంటి ఎన్టీ రామారావు గారు ఎప్పటికీ మర్చిపోలేను. కానీ నువ్వు రాజకీయాలకు రావాలి బ్రదర్, ఇది ప్రజలు కోరుతున్నారు నిన్ను అని చెప్పి 1 2 సార్లు 3 సార్లు పిలిచి
83 ఎలక్షన్ సమయంలో పిలిచి తప్పకుండా రావాలి బ్రదర్ అని ఆయన ప్రోత్సహించి బతిలాడు. యాక్చువల్గా నాకు ఇష్టం లేదు అప్పుడు కూడా, ఎందుకంటే ఆయన దృష్టిలోకి మీరు ఎలా వెళ్ళారు నసరాపేట? సర్వే ఏజెన్సీస్ పేర్లు ఇచ్చినటువంటిది ఏజెన్సీలు కావచ్చు అని అనుకుంటున్నాను. ఆ రోజున రామజీరావు గారు లాంటి వాళ్ళు కూడా సర్వే చేసి పేరు ఇచ్చారని అంటారు, ఎంతవరకు నాకు తెలియదు. కానీ బట్ ప్రజల్లో ఉన్నటువంటి పాపులారిటీ కావచ్చు, ప్రజలకు చేసిన సేవ కావచ్చు, దాన్ని బట్టి పిలిచారని నేను అనుకుంటాను. లేకపోతే ఎన్టీ రామారావు నాకు కూడా తెలియదు. కాసు వాళ్ళ కాసు వాళ్ళకి కంచుకోట నసరావుపేట, అదేమన్నా అనిపించిందా వాళ్ళ మీద బరిలోకి దిగటం? నాకేమనిపించలేదు, అదే అనిపించలే. నాకేంటంటే నాకు చాలా ధైర్యం ఎక్కువ, నాకు అందులో ఒక మంచి పని అనుకున్నప్పటికేం లెక్క చేయను అనమాట. అప్పటికే చాలా పాపులర్గా ఉన్న నేను అవకాశం ఇష్టం లేక తీసుకున్న తర్వాత ఎనికి బోదలుచుకోలేక దానికి డెట్ వాట్ మే కమ్. ముందుకెళ్ళినప్పుడు ఇబ్బందులు వస్తాయి, అన్నీ మన విజయాలే కావు, ఇబ్బందులు కూడా వస్తాయి. దాన్ని ఫేస్ చేయడానికి సిద్ధపడే వెళ్ళాను. అల్టిమేట్లీ గాడ్స్ గ్రేస్, పార్టీ సపోర్ట్, ఆఫీసర్ సపోర్ట్, ఆ నియంత్రపు ధోరణిని, ఫ్యూడల్ వ్యవస్థని కోకటవేడతో సహా పునాదులతో సహా పీకేయటం జరిగింది. ఇంకా మీరు కూడా అగ్రెసివ్గా ఉండేవాళ్ళు స్టార్టింగ్ నుంచి కూడా. ఆఫీసర్ల మాట విన్న ఆఫీసర్ల మీద కూడా మీరు బాహాబాయికి రోడ్డు మీద నడురోడ్డు మీద కూడా ఐపీఎస్లు ఐఏఎస్ల తోటి తలపడిన రోజులు ఉన్నాయి. ఆ అగ్రెసివ్నెస్ ఎందుకు వచ్చింది సార్? మీరు అన్నది బాహాబాహి తలపడం అనేది ఇప్పుడు జరగలేదు, కానీ అగ్రెసివ్నెస్ కాదు, అసర్టివ్నెస్, పట్టుదల కానీ దూకుడు కాదు. సామాన్య ప్రజలు మనం ధైర్యంగా ముందుకు నడిస్తేనే మన వెనకడితో వస్తారు, లేదు మనం వెనకపోయామనుకోండి వాళ్ళు అసలు ఎందుకు రావాలి ముందుకి? అందుకని అలాంటప్పుడు ఎస్, మనం ఫైట్ చేయాల్సిందే, ఇలాంటి వ్యవస్థని సరిచేయాల్సిందే. రౌడీజం, పంచాయతీలు, అక్కడ వీధికి ఒక రౌడీ, పేటకు ఒక రౌడీ ఉన్నారు. సో వాటందరినీ సారి మనం సహించామనుకోండి మారదు వ్యవస్థ. మార్చాలంటే కొంతమంది పోరాటాలు చేయాలి, మెత్త పట్టుదలగా ఉండాలి, పౌరుషంగా ఉండాలి, 10 మందిని కలుపుకోవాలి. ఆ విధంగా చేశాను కాబట్టి కొంత మార్పు వచ్చింది. నర్సాపేట ఏరియా మారింది. ఇవాళ రౌడీజం అనేది లేదు, ఏ పార్టీ వాడని సరే రౌడీజం కానీ ఆడవాళ్ళ జోలికి పోవడం కానీ, పంచాయతీ లేదు సెటిల్మెంట్లు కానీ, దౌర్జన్యాలు దుర్మార్గాలు కానీ ఒప్పుకోము. కానీ మీరే ఫ్యాక్షన్ను ప్రోత్సహించారనే ఆరోపణ, మీ మీద ఉన్న ఆరోపణ, అభివృద్ధి ఒక పక్క చేస్తాడు, కొడసి ప్రసాద్ పట్టుకుంటే ఏది వదలరండి, అదే సమయంలో ఫ్యాక్షన్ను ప్రోత్సహిస్తారు ఆయన, ఇలాంటి ఎన్ని చేపిస్తూ ఉంటారని ఆరోపణ వచ్చినప్పుడు ఏమనిపిస్తుంది? ఎప్పుడని మీరు చూడండి చంద్రశేఖర్ గారు, నేను బాధితుడినే కానీ నిందితుడిని కాదు. ఫ్యాక్షన్ ప్రోత్సహిస్తున్నారు అని అంటే ఫ్యాక్షన్ మెడల్ ఎక్కడ జరిగింది? సత్ర నర్సాపేటలో ఎక్కడ జరగలేదే. సత్రపల్లిలో 2 సంవత్సరాలు పెట్టున్నాను. కోడేలు అండగా ఉంటే చాలు, ఎదుటి వాళ్ళని దున్నేద్దాం అనుకునే కార్యకర్తలు తయారు చేశారండి. కార్యకర్తలు తయారు చేసింది ఎక్కడ దౌర్జన్యం జరిగినప్పుడు అటాక్ చేయటం, ప్రొటెక్ట్ చేసుకోవడం, అంతవరకు తప్పితే. నేను అదే చెప్పేవాడు, మా జోలికి వస్తే మేము ఊరుకోం, మీ జోలికి మేము రాము. దట్ ఈస్ మై స్లోగన్. ఎందుకంటే మా మీదకి వచ్చి దౌర్జన్యం చేసినప్పుడు మేము ఊరుకున్నాం అనుకోండి, వ్యవస్థ కుప్పకూలిపోద్ది, ప్రొటెక్షన్ అనేది లేకుండా పోద్ది. కాబట్టి నేను ఎప్పుడు కూడా, నా మీద 4 సార్లు బాంబు దాడులు జరిగినాయి, ఎక్కడైనా వాళ్ళ మీద ఎక్కడైనా ఇట్లాంటి దౌర్జన్యాలు జరిగినాయి చెప్పమనండి. అందుకనే నేను బాధితుడినే కానీ నిందితుని కాదు ఎప్పుడు కూడా. బయట ప్రపంచానికి మాత్రం కోడేశ్వర ప్రసాద్ అంటే పెద్ద ఫ్యాక్షనిస్ట్ అని. నేను ఒకసారి ఒక మంచి నాయకుడి దగ్గరికి వెళ్ళానండి, ఒక పాపులర్ మీడియా నాయకుడు, వెళితే ఇదే చెప్పాను, సార్ నా తత్వం వేరు, నేను డాక్టర్ని, నా మీద ఇట్లాంటి అపవాదులు, అపోహలు, పుకార్లు వస్తున్నాయంటే ప్రాణాలు పోసే డాక్టర్ మీద ప్రాణాలు తీసే అని వస్తుందని చెప్తే ఆయన ఒక సలహా చెప్పాడు. నేనేమి లేదు, చాలా అమాయకుండి, నాకేం తెలియదు అని అన్నావు అనుకో, నీ మీద ఎగబడతారు రేపటి నుండి. లెట్ ఇట్ బి దేర్, ఇట్స్ ఇట్ యాక్ట్స్ లైక్ ఏ షీల్డ్. అది కూడా మంచిదే, ఒక ప్రొటెక్షన్ ఉంటుంది నీకు. ఆయన దగ్గర ఊరుకోడు, ఆయన పౌరుషవంతుడు అని అనుకుంటే నీకు మంచిదే కదా. మీరు దౌర్జన్యాలు చేయబోకండి, కానీ ఆయన పౌరుషవంతుడు, పట్టుదల గలవాడు అని అనుకోవడం నీకు మంచిదే కదా. అందుకని దాని గురించి ఆలోచిస్తుందంటే దెన్ ఐ థాట్ నిజమే, మనమేమి పాము కరవాసర్ల బుస్ కొడితే చాలు, దాని జోలికి ఎవరు రారు. పల్నాటి పులి అనే బిరుదు మీకు ఉంది, ఏమనిపిస్తుంది సార్ అభిమానులు మీకు అలా అంటే? వాళ్ళ అభిమానానికి సంకేతం అది. అయితే కేడర్ని ప్రొటెక్ట్ చేసుకోవడంలో కానీ, ఏరియా డెవలప్ చేయడంలో కానీ, కేడర్తో పాటు ఇన్నోసెంట్ ప్రజలకి ప్రయోజనాలు కాపాడంలో కానీ, ఎస్ ఐ టుక్ ఇట్ ఎస్ సీరియస్ ఛాలెంజ్గా తీసుకున్నాను. నేను ఛాలెంజ్ తీసుకొని కాబట్టి ఇవాళ నరసరావుపేట ప్రాంతంలో కానీ, పల్నాడు ప్రాంతంలో కానీ ఒకప్పుడు ఉన్నటువంటి దౌర్జన్యాలు, ఫ్యాక్షన్ హత్యలు ఇప్పుడు లేవు. స్పీకర్ పదవి ఎప్పుడైనా మీకు వస్తుందని అనుకున్నారా, ఊహించారా? లేదు, ఎప్పుడు అనుకోలేదు. నేను స్పీకర్ పదవి అంటే, నేను హోమ్ మినిస్టర్ అయ్యేంతవరకు ఎమ్మెల్యేగా ఉన్న రోజుల్లో కూడా ఒక మైక్ తీసుకుని మాట్లాడాలంటే భయం నాకు, స్టేజ్ ఫియర్. బిలీవ్ మీ, హోమ్ మినిస్టర్ అయిన దగ్గర నుండి, ఎమ్మెల్యే అయినంత దగ్గర నుండి ఎప్పుడు కూడా ఇది నాకు ఇస్తారా లేదా అని ఎవరిని అడగలేదు. ఎన్టీ రామారావు గారిని హోమ్ మినిస్టర్ ఇచ్చినప్పుడు కూడా నాకు వద్దన్నయ్యా, నాకు వద్దు,
నాకు వృత్తి కావాలని చెప్పి అన్నాను రెండు సార్లు మూడు సార్లు అడిగితే గానీ నేను పెద్దపల్లిలో శివప్రసాద్ గెలవగానే కేబినెట్ మినిస్టర్ అని అందరూ అనుకున్నారు నేను అయితే నేను వస్తాం అనుకున్నాను కానీ రాపన పర్లేదు మీరు అనుకున్నారు రాపన పర్లేదు ఎందుకంటే ఈక్వేషన్స్ ఎందుకని మీ సీనియారిటీ మీకు ఉంది ఏ డిపార్ట్మెంట్ తీసుకున్నా దాని మీద మీ ముద్ర ఖచ్చితంగా ఉంటుంది మీ రివ్యూస్ కానీ మేము ఇంతకుముందు చూసాం మేము ఎందుకని ఈసారి ఆయన కేబినెట్లోకి అంటే మనుషులు బయట వాళ్ళు చెప్పే మాట వింటాం తప్పదు నాకు ప్రత్యక్షంగా ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ అయితే నాకు లేదు దేనికంటే ఒకటి కొంతమందిని మిగతా వాళ్ళని కూడా ఎంటర్టైన్ చేయాలి కదా అని ముఖ్యమంత్రి అనుకున్నాడని కొంతమంది రెండోది స్పీకర్ అయితే సూటబుల్గా ఉంటాడు పార్టీకి సీనియర్ కాబట్టి అనుకున్నారని కొంతమంది అంటారు వాట్ ఎవర్ ఇట్ ఈస్ నేను అడగడం వరకు అడిగాను తప్పితే దేని కూడా ఇన్సిస్ట్ చేయాలి ఒకవేళ రాకపోతే మాత్రం నేను చెప్పాను సీఎం గారు కూడా నాకు వేళ రాలేదనుకోండి డోంట్ బాదర్ మీకు ఏ మీకు అనేక ఆబ్లిగేషన్స్ అనేక ఈక్వేషన్స్ ఉంటాయి మాకు ఏమని అడుగుతున్నాను ఇవ్వకపోయినా పర్లేదు అని చెప్పిన తర్వాత మరుసటి రోజు చెప్పారనమాట నేను మీకు స్పీకర్గా ఇవ్వాలని చెప్పి అనుకున్నాను అంటే దట్స్ ఓకే సార్ ఏ మీరు ఏమిచ్చినా చేస్తాను అన్న ఎన్టీ రామారావు గారు ఈ కేబినెట్లో బహుశా నేను రాజప్ప తప్పితే ఇంతవరకు ఎవరికి కూడా ఫస్ట్ టైం కేబినెట్లో హోమీ ఇవ్వాలి ఎవరికి సో నాకు ఇచ్చారు అది నేను ఊహించినటువంటిది మీరు చూస్తే ఫెరీషియస్ మీరు ప్రతిపక్షంలో ఉన్న ఓడిపోయినప్పుడు కానీ ప్రతిపక్షాన్ని ఎప్పుడు కూడా స్పేర్ చేయలేదు ఏ విషయంలో కూడా స్పేర్ చేసేవాళ్ళు కాదు ముందు వరుసలో ఉండి విమర్శ చేసేవాళ్ళు అలాంటి కొడది శివప్రసాద్ స్పీకర్ అనేటప్పటికీ ఒక రకంగా మాకు అనిపించింది మీకేమనిపించింది నాకు అదే అనిపించింది నేను ఫిట్ అవుతానా లేదా దీంట్లో ఇమడగలుగుతానా అని అనుకున్నాను కానీ ఇమడలేకపోతే ఫెయిల్ అయ్యేది నేను సో ఎట్టి పరిస్థితుల్లో ఇమడాలి దీంట్లో కూడా ఏదో చేయాలి ఏదో మనం సక్సెస్ ఏమని అనిపించుకోవాలని పట్టుదల అందుకని ఆ గడప ఎక్కేటప్పుడు అసెంబ్లీ గడప లోపలికి వెళ్ళేటప్పుడు ఫస్ట్ స్టెప్లో అనుకుంటాను యు కిల్ యువర్ ఎమోషన్ బి కూల్ కోపం ఉన్నారని తెలుసుకున్నారు ఏమి అసలు కోపమే కాదు ఎమోషన్ అదే మాకు వేరియేషన్ కనిపిస్తాను వేరియేషన్ ఉండాలని నేను కోరుకుంటాను అట్లా కావాలని ఎందుకంటే దట్ ఈస్ హౌస్ హౌస్ స్పీకర్ దానికి ఒక సంప్రదాయాలు ఉన్నాయి నిబంధనలు ఉన్నాయి చరిత్ర ఉంది లెజిస్లేచర్కి ఒక చరిత్ర ఉంది ఎంతెంతమందో మహానుభావులు అక్కడ బ్రహ్మాండం నిర్వహించారు అంత కాకపోయినా మనం ఫెయిల్ కాకూడదు అనేది మాత్రం నా పట్టుదల సో దాని దానికోసమే ఓర్పు నాకు ఎదురుగా స్క్రీన్ ఉంటుందన్నమాట ఆ స్క్రీన్ నేను కనపడుతుంటా నాకే నేను సో మొహంలో మార్పు వస్తే వెంటనే మార్చుకుంటాను నేను సీరియస్నెస్ వస్తే స్మైలింగ్ ఫేస్ పెట్టాలి అవతల వాడితోటి మనం చాలా కూల్గా మాట్లాడాలి ఇవన్నీ నేను అప్పటికప్పుడే ఆ నిమిషాలకి నేను గేజ్ చేసుకుంటుంటాను నేను మీరు సక్సెస్ కావాలనుకున్నారు సక్సెస్ అయ్యే మార్గంలో మీరు చూసుకుంటారు కానీ మిమ్మల్ని వివాదాస్పదం చేసింది మీ సీట్ని స్పీకర్ పదవిని శివప్రసాద్ తన సొంత ఇదిలాగా అంటే టీడీపీ ఏజెంట్లాగా మారారన్న విమర్శలు కూడా మీరు అన్నారు ఆ విధంగా గత స్పీకర్స్ని కూడా దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఆరోపణ లేని స్పీకర్లు లేరు నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టినటువంటి స్పీకర్లు కూడా చాలామంది ఉన్నారు నేను స్టాటిస్టిక్స్ ఒక లెక్కలు తీస్తే కనుక ఉన్నటువంటి 175లో ముఖ్యంగా మూడే పార్టీలు ఒకటి మిత్రపక్షం బీజేపీ ఒకటి ప్రతిపక్షం వైఎస్ఆర్సీపీ ఎవరెవరు ఎన్ని గంటలు మాట్లాడారో ఎవరెవరు ఎంత సమయం మాట్లాడారో తీస్తే ఆ మాట ఎవరు నన్ను అనరు బయటకు వచ్చిన తర్వాత ప్రతిపక్ష సభ్యులు కూడా ఇవాళ 40 మంది మాట్లాడామండి అందులో దాదాపు 50% ప్రతిపక్షం ఉందని చెప్తారు వాళ్ళు కాబట్టి అది ఆరోపణ తప్పితే నిజం కాదు కానీ మీరు పదే పదే చెప్తా ఉన్నారు కానీ మీ మీద పదే పదే అదే ఆరోపణ వస్తుంది మీరు ఇటువైపు చూడలేదు లెఫ్ట్ వైపు లెఫ్ట్ సైడ్ చూడనే చూడలేదు మీరు మమ్మల్ని అసలు ఆయన టీడీపీ మనిషిలాగానే ఉన్నారు ఆయన అనే ఆరోపణ మీరు కూడా ఎదుర్కొన్నారు మీ సమాధానం నేను మీరు ఒక్కసారి మీడియా పీపుల్ కూడా మీరు చూడండి సీట్లో కూర్చున్నప్పుడు ఎప్పుడు ఫ్రీక్వెంట్గా చాలా తరచుగా నేను అటు ఇటు తిరుగుతుంటుంది నా తల ఎందుకంటే మాట్లాడేటప్పుడు ఇంకెవరైనా చేయి ఇంటరప్ట్ చేయాలనుకుంటున్నారా లేదా ప్రత్యేకంగా ఏమైనా మాట్లాడాలని కోరుకుంటున్నారా అని మొత్తం తిరుగుతూ ఉంటుంది అది 180 డిగ్రీ తిరుగుతూ ఉంటుంది దాని తల అడుగుతుంటారు ఎందుకంటే తల అటు తిప్పుతుంటారు అని తల తిప్పుతారు కానీ మైకు మాత్రం టీడీపీ వాళ్ళకి ఇస్తారని లేదు తల ఎందుకు తిప్పుతున్నాము ప్రతిపక్షంలో కూడా ఏదైనా అవకాశం కోసం చేతులు ఎత్తుతున్నారా మాట్లాడాలని కోరుకుంటున్నారా అని వివదలుచుకోకపోతే అడిగి జరగాలని పనే ఉంది రాజ్యాంగబద్ధమైన పదవిని ఎక్కడ దుర్వినియోగం చేసే ప్రశ్న లేదు నేను ఎక్కడైనా తెలియక ఏదైనా పొరపాటు జరిగితే చెప్పలేను కానీ మీ రక్తంలోనే యాంటీ కాంగ్రెస్ వ్యతిరేక మీరు అది ఇప్పటికీ ఉందా అందుకనే వైసీపీని కూడా అలాగ చూసే అవకాశం ఏమైనా ఉందా అసెంబ్లీలో లేదు మీరు చెప్పినట్టుగా అన్న ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు వర్జిన్గా రాజకీయాల్లోకి వచ్చారు ఫస్ట్ డే అప్పటి నుంచి ఇప్పటిదాకా అదే పార్టీలో ఉన్నాను నేను బ్రతికున్నంతకాలం తెలుగుదేశం పార్టీ ఉన్నంతకాలం నేను ఆ పార్టీలో ఉంటాను మారను అసలు మారను
మారకపోవడమే కాదు మిగతా రాజకీయ పక్షాలతోటి దూరంగా కూడా ఉంటారు వీలైనంత దూరంగా ఉంటారు ఎక్సెప్ట్ పరామర్శించుకోవడం మాట్లాడుకోవడం తప్పితే రాజకీయంగా మాత్రం ఎక్కడ నాకు వేరే ఆలోచన ఉండదు అసలు అంత మాత్రం చేత ద్వేషం కూడా ఉండదు రోజా విషయం తీసుకుంటే మనం ఐ మీన్ ఏడాది పాటు సస్పెండ్ చేశారు గతంలో ఏ సభ్యుడిని కూడా అలాగా ఆన్ ద ఫ్లోర్ చేయలేదు ఆ నిబంధన విషయంలో కూడా వివాదం అయింది ఏమనిపించింది సార్ మీకు ఇందులో రెండు అంశాలు ఉన్నాయండి ఒకటి ఆ సభ్యురాలు మాట్లాడిన తీరు బాడీ లాంగ్వేజ్ దాన్ని దృష్ట్యా చూసినప్పుడు హౌస్ యొక్క ప్రతిష్ట కాపాడాలి స్పీకర్ యొక్క వ్యవస్థని మనం విశిష్టతను కాపాడాలి అనుకున్నప్పుడు మాత్రం తప్పదు పనిష్మెంట్ ఇవ్వడం తప్పదు ఇప్పుడు ఒక్కోసారి సొంత మనుషులను కూడా మనకు మందలిస్తాము లేకపోతే శిక్ష పెడుతుంది అట్లా ఆ విధంగా చేసినటువంటిదే కానీ ఎందుకంటే సభ్యురాలు ఆ సభ్యుడైనా సభ్యురాలైనా అవతల ముఖ్యమంత్రి ఉన్నారు ఈ సభా నాయకుడు ఆయన చూడు ఆమె పదే పదే టీడీపీని టార్గెట్ గా సీఎం టార్గెట్ గా విమర్శలు చేస్తుంది కాబట్టి ఆమె సభ నుంచి ఎలిమినేట్ చేస్తే అసలు సమస్య ఉండదని దానికి మీరు సహకరించారని నో థింగ్ ఈజ్ ఒకటి ఆవిడ మాట్లాడిన భాష కావచ్చు బాడీ లాంగ్వేజ్ కావచ్చు రెండోది ఈ తీర్మానం హౌస్ పెట్టింది స్పీకర్కి సంబంధం లేకుండా హౌస్లో సభా నాయకుడిని అవమానకరంగా అసభ్యంగా మాట్లాడింది కాబట్టి చర్య తీసుకుంటున్నామని లెజిస్లేచర్ పార్టీ అఫైర్స్ మినిస్టర్ మాట్లాడారు మాట్లాడుతూ ఏం చెప్పింది స్పీకర్ గారి నిర్ణయం కాదు ఇది మా సభా నిర్ణయం అని చెప్పారు సో స్పీకర్ హ్యాస్ టు బి మా ఆయన సభ నిర్ణయాన్ని స్పీకర్ గౌరవించాలి స్పీకర్గా నేను నిర్ణయం తీసుకుంది కాదు సభా నిర్ణయాన్ని నేను అమలు చేశాను అదొకటి రెండోది ఏంటంటే గతంలో కూడా అలాంటి సందర్భాల్లో నేను మందలించినప్పుడు అపాలజీ లెటర్స్ రాసిచ్చారు అసెంబ్లీ ఫ్లోర్ మీద మాది తప్పు క్షమించండి అని చెప్పి ప్రతిపక్ష నేత కూడా మాట్లాడారు ఏమిటంటే సభలో ఇట్లాంటి వాగ్వాదాలు లేకపోతే కొన్ని అసందర్భమైనటువంటి అసభ్యమైన మాటలు కూడా వస్తాయి వచ్చినప్పుడు ముఖ్యమంత్రులతో చూసాం మనం సభ్యురాల విషయం కోర్టులో కూడా చెప్పారు చివట చివరగా మీరు చేసింది పొరపాటు కాబట్టి అన్కండిషనల్ అపాలజీ మీరు చెప్తే తప్పకుండా స్పీకర్ కావని హౌస్ కానీ దాన్ని మన్నించి మిమ్మల్ని మళ్ళా సస్పెన్షన్ రివోక్ చేస్తారని చెప్తే మరి ఇంతవరకు చెప్పలేదు అంటే మీరు ఏమనుకోవాలి ఇప్పుడు కోర్టు నుంచి చెప్పిన తర్వాత మీకు లెటర్ రాలేదు రాలేదు ఇంతవరకు రాలేదు అంటే మీరు ఇందులో గమనించాల్సింది ఏంటంటే సభ పొరపాటు చేసిందా సభ సరైన నిర్ణయం తీసుకుందా సభ్యురాలు పొరపాటు చేసిందా సభ్యురాలు పొరపాటుకి సరైన శిక్ష పడిందా శిక్ష పడినా కూడా అదేవిధంగా మొండి పట్టుతున్నదా ఇవన్నీ ఆలోచిస్తే సభ నిర్ణయాన్ని తప్పుపట్టలేము కోర్టులు కూడా సభ యొక్క నిర్ణయాన్ని సమర్థించినాయి సభ్యురాలు ఒకవేళ క్షమాపణ చెప్పినట్టయితే అవకాశం ఇచ్చారు తప్పకుండా అవకాశం ఇచ్చిండేవాడు ఎందుకు ఒక వ్యక్తి మీద కోపం ఎందుకు ఉంటుందండి వ్యవస్థకి చేసిన పొరపాటు గ్రహించుకొని సరిదిద్దుకుంటే సరే ఉండేది ఆ అవకాశం సభ్యురాలు పోగొట్టుకుంది అది నా బాధ సార్ ఇంత విశిష్టత ఉన్న స్పీకర్ చైర్కి సంబంధించి సంప్రదాయాలను కాపాడడానికి మీరు చేస్తున్న ప్రయత్నాలు చూస్తే ఈ మధ్యకాలంలో 19 మంది వైసీపీ ఎమ్మెల్యే టీడీపీలోకి వాళ్ళందరికీ సంబంధించిన అర్హత ఫిర్యాదులన్నీ మీ దగ్గరకు వచ్చినాయి అవి ఎందుకు పెండింగ్లో ఉంటుంది ఇప్పుడు ఇందులో ఇచ్చినటువంటి డిస్క్వాలిఫికేషన్ పిటిషన్స్ ఉన్నాయి కొన్ని ప్రాపర్ ఫామ్లు వచ్చినాయి సరైన పద్ధతిలో కొన్ని సరైన పద్ధతిలో రాలా ఒకటి రెండోది ఒక చట్టబద్ధమైన ప్రొసీజర్ ఒకటి ఉంటుంది దాని ప్రకారం సభ్యులకు అవకాశం ఇవ్వడం ప్రాసెస్ చేయడం ఇవన్నీ కూడా కాలం టైం తీసుకుంటుంది ఎందుకంటే ఇలాంటి పార్టీ మారటాలు పార్టీ మారిన వాళ్ళని డిస్క్వాలిఫై చేయమని చెప్పి పార్టీలు రిప్రజెంటేషన్ ఇవ్వడాలు ఇవన్నీ కూడా గతంలో కూడా జరిగినాయి సో ఒక డ్యూ ప్రొసీజర్ ఒక పద్ధతి ప్రకారం చట్ట ప్రకారం నిబంధనల ప్రకారం జరుగుతుంది అది జరిగేటం కొద్దిగా ఆలస్యం అయితే అవుతుందేమో కానీ సరైన నిర్ణయాలే ఉంటాయి ఎప్పుడైనా ఈ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు స్పీకర్ రక్షణ కల్పిస్తున్నాడు అనే దానికి ఏం చెప్తారు సార్ ఏం అవసరం స్పీకర్కి రక్షణ కల్పించాల్సిన అవసరం ఇంతకుముందు ప్రశ్నగా నేను సమాధానం చెప్తూ చెప్పాను దేనికైనా ప్రతిదానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది టైం కాల పరిమితి ఉంటుంది అధికార పార్టీలో చేరారు కాబట్టి అంతే స్పీకర్కి అవసరం లేదు అసలు నేను ఇందాకనే చెప్పాను స్పీకర్ స్థానంలో నేను కూర్చున్నంతకాలం స్పీకర్ యొక్క పరిధులు స్పీకర్ యొక్క బాధ్యతలు సంప్రదాయాలు మర్చిపోయాను అప్పటికప్పుడు ఏది ఏ కోర్టు అంటే ఎమ్మెల్యేలంత రక్షణ ఉంటుంది అభయం ఉంటుంది అనర్హత వీటి ఉండదు అన్న తర్వాత అది ఇది పొలిటికల్ రిస్క్ నాకు సంబంధించింది కాదు అది నాకు సంబంధించినంతవరకు హౌస్లో స్పీకర్గా ఏం చేయాలో చేస్తాను సార్ మీరు చూశారు సార్ మీరు సుదీర్ఘ అనుభవం ఉంది ఎక్కడ ఓటమి అనేది లేకుండా గెలుచుకుంటూ వచ్చారు మొన్న 2 పర్యాలు మీద వేసిస్తే ఇలా ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలోకి వెళ్ళిన ఎమ్మెల్యేలను చూస్తే మీకేమనిపిస్తుంది ఇప్పుడు గత రాజకీయాలకి భిన్నంగా రాజకీయాలు జరుగుతున్నాయి అవకాశవాద రాజకీయాలు వచ్చినాయి
మీరు ఈ స్టేట్ చూసినా భారతదేశంలో ఏ స్టేట్ చూసినా ఇలాంటి కొత్త ఏం కాదు అది జరుగుతూ ఉన్నాయి నాకు వ్యక్తిగతంగా అది ఇష్టం నాకు అది ఇష్టం లేదు కానీ జరుగుతున్న జరుగుతున్నది గమనిస్తున్నాం గమనించినప్పుడు ఏం చేయాలో స్పీకర్గా నేను చేయాల్సింది చేస్తాను ఇట్లా ఫిరాయింపుల చట్టాన్ని మీరు ఇప్పటికే స్టడీ చేసి ఉంటారు ఎందుకంటే మన స్టేట్లో స్టడీ అది అది అంత కట్టుదిట్టంగా ఉందంటారా సరే దాంట్లో కూడా మీకు ఇంతకుముందు వన్ థర్డ్ విషయం పార్టీ మారితే లీగల్ అని తర్వాత దాన్ని కరెక్ట్ చేసుకొని ఈ రకంగా చాలా చాలా జరుగుతున్నాయి కాబట్టి అధ్యయనం చేయాలా అధ్యయనం చేసి మనం మన బాధ్యత ఏంటంటే నేను తప్పకుండా స్పీకర్ ఖచ్చితంగా వీళ్ళు పార్టీ మారినట్టుగా రుజువు అయితే వాళ్ళ మీద అనర్హత చూద్దాం ఎందుకంటే నేను స్టడీ చేయాలి కదా నేను మొత్తం ప్రొసీజర్ మొత్తం చూడాలా జిల్లాలో చూసుకుంటే ఇప్పుడున్న ఎమ్మెల్యేలు కానీ మంత్రుల్లో కానీ ఇంతకుముందు చేసిన వాళ్ళు కానీ అంతా కోడెల బ్రాండ్ ఇప్పుడున్న ఎర్రపతి నరసింహన్ కానీ పత్తిపాటి పుల్లారావు మంత్రి కానీ ఆలపాటి రాజా తెనాలి ఎమ్మెల్యే కానీ అంతకుముందు వినుకొండలో పోయిన వీరపనేని హనుమంతరావు కానీ మాచర్లలో కురి పున్నారెడ్డి అందరూ కూడా కోడెల శివప్రసాద్ బ్రాండ్ కోడెల శివప్రసాద్ తీసుకొచ్చి రామ్మ అని చెప్పారు కానీ తర్వాత ఎందుకు సార్ వాళ్ళందరూ మీకు దూరం అవుతారు మీరు చంద్రశేఖర్ గారు ఒకటి గమనించండి రాజకీయాల్లో ఎవరు శాశ్వతంగా మిత్రులుగా ఉన్నారు ఎవరు శాశ్వతంగా శత్రువులుగా ఉన్నారు లేరు కదా అది నాతోనే మొదలైంది కాదు కానీ నాకు సంతోషం ఏంటంటే ఇంతమందికి మనం సహాయం చేయగలిగాం ఇంతమందికి నాకు ఎన్టీ రామారావు గారు ఎట్లా పెట్టగలిగారో లేదా చంద్రబాబు గారు ఎట్లా సపోర్ట్ చేయగలిగారో మా జిల్లాలో నాకు అవకాశం ఉన్నంతవరకు ఎంతమందికి మనం ఆ రకంగా సహాయం చేయగలిగాం అనేది ఓ తృప్తి కలిగించే విషయం రెండోది మీరు అనుకున్నంత శత్రుత్వం నాకు ఎవరితో లేదు నాతో ఎవరికి లేదు మీకు తెలుసు సార్ వాళ్ళ మనసులో మీ ఇప్పుడు ఈ క్షణంలో మీ పట్ల ఎలా ఉండేది ఎందుకు సార్ వాళ్ళకి ఆ భయం మీరంటే అంటే నా మీరు అంటున్నారు నాకైతే తెలియదు కానీ నాతో నా అందరూ బాగుంటారు నేను అంతకుముందు కొంచెం ఒక రకమైనటువంటి ఫీలింగ్ ఉండేది ఇప్పుడైతే నాకేంటంటే మనం సీనియర్ మోస్ట్ అయ్యాం నాకున్న అవకాశాలు నాకు వచ్చినాయి మిగతా వాళ్ళకి వచ్చే అవకాశాలు రానివ్వండి నాకేం అసూయ అందులో పుల్లారావు నసరాపేటలో ఉన్న ప్రోత్సహిస్తున్నారు సార్ ఇప్పుడు వర్గాన్ని మీకు పడిన వాళ్ళు లే ఐ డోంట్ థింక్ నో నేను ఎవరు కూడా నేను వేరే వేరే ఎవరిని ప్రోత్సహించట్లేదు వాళ్ళు ఎవరిని ప్రోత్సహించలేదు ఎవరి నియోజకవర్గాలలో పనిచేసుకుంటున్నారు అల్టిమేట్ కావాల్సింది పార్టీ అల్టిమేట్ కావాల్సింది ప్రజలు అల్టిమేట్ కావాల్సింది స్టేట్ ఈరోజు స్టేట్ బైఫర్కేట్ అయిన తర్వాత అందరూ భుజం భుజం కలిపి నడిస్తేనే అంతంత మాత్రమే అవకాశాలు ఎన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి లీడర్ని పార్టీని ప్రభుత్వాన్ని సపోర్ట్ చేసుకుంటూ అందరూ కలిసి పనిచేసుకోవాలి సరే మంత్రి పదవి బాగుంటుందా స్పీకర్ పదవి బాగుంటుంది దేనికదే రెండు బాగానే ఉంటాయి మంత్రి ఎప్పుడు రెండు లేకపోతే ఇంకా బాగుంటుంది రెండు లేకపోతే కుదరదు కదా సార్ నిన్న మొన్న గెలిచిన వాళ్ళే ముందు వరకు సీటు కోసం ప్రయత్నాలు తర్వాత గెలవడం కోసం ప్రయత్నాలు గెలిచిన తర్వాత క్యాబినెట్లో ప్రయత్నాలు మీరు చూస్తూనే ఉన్నారు అయితే ఏంటంటే అన్నీ అనుభవించాం కదా నాకేమి ఏమి లేకుండా ఊరుకుండి సెయింట్ కాదు నేనేమి సెయింట్ కాదు నేను సన్యాసిని కాదు కానీ అవకాశాలు వచ్చినాయి దానికి పార్టీకి సపోర్ట్ చేసాం పార్టీకి పనిచేసాం ప్రజలకు పనిచేసాం నన్ను ఎన్నుకున్న ఓటర్లకు పనిచేసాం కాబట్టి నథింగ్ టు లూజ్ మళ్ళీ మంత్రి అవకాశాలు ఉన్నాయి నాకు అసలు నేనే ఆలోచించట్లేదండి నా స్పీకర్ ఐఎమ్ వెరీ కంఫర్టబుల్ ఎందుకంటే కాన్ఫరెన్స్కి వెళ్తాం నా పని నేను చేసుకుంటాను నేను ఎవరికి జవాబుదారి కాదు నాకెవరు జవాబుదారి కాదు నేను అడిగితే కాని పని లేదు అవకాశం ఉన్న పని ఎలా అవుతుంది కాబట్టి ప్రజలకు ఎక్కువ తిరిగి చేసే అవకాశాలు ఉన్నాయి కోడెల శివప్రసాద్ చరిత్ర రాజకీయ చరిత్ర చూస్తే కార్యకర్తల కోసం ప్రాణం ఇస్తాడు ఎంతకైనా తెగబడతాడనే ఆరోపణలు మేము ఉన్నాం సార్ కానీ ఈ మధ్యకాలం చూస్తే మీరు కూడా ఉంటారు మీకు అది ఎలా వినిపిస్తుంది మీ బాబు మీద అవినీతి ఆరోపణలు వస్తున్నాయి మీ చెవిదాకా వచ్చినాయి అవి వచ్చినప్పుడు ఏదన్నా అలాంటి వాటి నిజం ఉంటే తప్పకుండా సరి చేసుకోవాలి అసూయత చేసే కామెంట్స్ని పట్టించుకోకూడదు కానీ ఏంటంటే నాకు స్పీకర్గా కొన్ని పరిస్థితులు ఉంటాయి అవి దాటి పనిచేసే అవకాశం మా బాబుకు ఉంటుంది నా తరఫున ఆ పని చేయాల్సి వస్తుంది డెవలప్మెంట్ ఏదైనా తేడాలు వచ్చినాయి అనుకోండి తప్పకుండా సరి చేసుకోవాలి ఏదో కమిషన్ లేకుండా పని చేయట్లేదు శివరామకృష్ణ ఇట్స్ నాట్ ట్రూ అయితే ఏంటంటే పనిచేసే ఎప్పుడైనా చెట్టుకి కాయలు ఉంటే రాళ్ళు పడతాయి ఏదైనా ప్రూవ్డ్ ఫ్యాక్ట్ ఉంటే ఎస్ వీఆర్ దేర్ టు టేక్ కేర్ ఏదైనా లేదనుకోండి వారు పనిచేస్తున్నాడు కాబట్టి ఆరోపణ అనుకోండి పట్టించుకోవాలి మీ మీద రాలేదు ఇప్పుడు ఆరోపణ అంటే చెప్తున్నాయి రాజకీయ పరిస్థితులు మారి నేను చెప్తున్నాయి అప్పటికిప్పుడు చాలా తేడా వచ్చింది అసలు చాలా తేడా వచ్చింది ఈరోజు పనిచేస్తుంటే ఆరోపణలు ఆరోపణలు చేసి మేమనుకున్నాం నేనున్నప్పుడు వేరే మినిస్టర్ చాలామంది ఉన్నారు ఆలనాభర సత్యనారాయణ గారు ఉన్నారు కోటేశ్వరరావు గారు ఉన్నారు నాదర్ భాస్వరరావు గారు ఉన్నప్పుడు మేము ఎవరు పోటీగా అనుకునేవాళ్ళం కాదు ఇవాళ పలాని వాళ్ళ పిల్లాడు లేదా పలాని వ్యక్తి పలాని మంత్రి ఆయన మీద బుల తెలితే మనకు అవకాశం వస్తుంది అధికార పార్టీ నుంచి మీ మీద బుల ఉంటుంది ఉంటాయి అది ఉంటాయి ప్రతిపక్షం నుంచి అధికార పక్షం ఉంటుంది బట్ వన్ థింగ్ ఐ టెల్ యూ నేను కానీ నా కుటుంబం కానీ ఇలాంటి వాటికి ఎక్కడ పాల్పడాల్సిన అవసరం లేదు పాల్పడడం స్పష్టంగా
ఆరోపణలు వచ్చినప్పుడు తప్పకుండా ఎంచుకుంటాం దాంట్లో ఏమిటి నిజం ఉందా లేదా అని. నిజం లేదనుకోండి విల్ ప్రొసీడ్, అంటే ఎక్కడైనా తేడా ఉంటే విల్ రెక్టిఫై. శత్రువు ఎప్పటికైనా శివరామకృష్ణ థ్రెట్ అవుతాడని చూసి మీ పార్టీ వాళ్ళు ముందుగానే ఉండొచ్చు, ఏది చెప్పలేము. ఏదో ఆరోపణలు ఆరోపణలు చేస్తున్నటువంటిప్పుడు వాటిని అనలైజ్ చేసుకుంటాం. గవర్నమెంట్ చంద్రబాబు ఎప్పుడు అడిగారా ఈ ఆరోపణలు? లేదు, బికాజ్ చంద్రబాబు గారికి ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరికీ కూడా శివప్రసాద్ అంటే తెలుసు. శివప్రసాద్ లాంటి వాడు ఎక్కడన్నా కుటుంబంలో చిన్న తేడా వస్తే ఊరుకోవడం తెలుసు. మీ మీద ఎప్పుడు ఆరోపణ అనేది రాలేదు, కానీ ఇప్పుడు చూస్తామంటే రెండేళ్ల నుంచి వరుసగా మీరు రాజకీయ పరిస్థితులు మారినాయి. అలాంటి అవకాశాలు ఇవ్వను నేను ఎవరికి కూడా. అందులో మా పిల్లలకు కూడా, ఎందుకంటే మేము రాజకీయంగా వచ్చే ముందే చాలా తృప్తిగా సంపాదించుకున్నాను. డబ్బు లేనివాడే కాదు, ఒకప్పుడు లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మాది స్టార్టింగ్లో. ఇవాళ డబ్బు సంపాదించుకున్నాం, సంపాదించుకున్నాం, వచ్చిన మనీని రీసైకిల్ చేసుకుంటున్నాం, రీఇన్వెస్ట్ చేసుకుంటున్నాం, వాటిలో మనీ వస్తాయి. నేను ఎప్పుడు అసభ్యులు చెప్పాను, డబ్బు సంపాదించుకున్నాను నేను, బట్ గౌరవంగా ఛాలెంజింగ్గా. ఆ డబ్బు సంపాదిస్తేనే డాక్టర్ పెద్ద పాపులర్ డాక్టర్ అనేవాళ్ళు, వృత్తిలో సంపాదిస్తే. అయితే ఎంతమంది ఏమి ఇస్తే అది తీసుకున్నాము, పీడీ డబ్బులు డిమాండ్ చేసి తీసుకున్నాం వృత్తిలో కూడా. బట్ వీ హ్యాడ్ సఫిషియంట్ మనీ, అవసరం మాకు లేదు. ఇవాళ మీ వారసుడిగా మీతో పాటు వచ్చే ఎన్నికల్లో శ్రీరామకృష్ణ గారిని మీ కూతురు గారిని ఎన్నికల్లోకి వస్తారా? టైం డిసైడ్స్. నరసరావుపేటను వదిలేసి వెళ్ళారు, సత్రపల్లిలో గెలిచారు, మళ్ళీ నరసరావుపేట మీద కూడా పట్టు ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈసారి రెండు కోడేల కుటుంబానికి వచ్చే అవకాశం పార్టీ ప్రజలు డిసైడ్ చేస్తారు. నాకైతే వి హ్యాడ్ నాకు తృప్తికరమైన రాజకీయ జీవితం అండి, చాలా తృప్తికరమైన రాజకీయ జీవితం, గౌరవమైన రాజకీయ జీవితం ఉంది. రేపు అనేది ప్రజలు డిసైడ్ చేస్తారు, రేపు పార్టీ డిసైడ్ చేస్తాయి. ఎవరు ఇక అవసరం లేదు, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందా సార్? ఇప్పుడు కూతురుకు ఒక నియోజకవర్గం ఇచ్చారు, కొడుకు ఒక నియోజకవర్గం ఇచ్చారు, వాళ్ళకి ఆసక్తి ఉందా? ఒక మా కూతురు కానీ మా ఫ్యామిలీ వేరే ఎవరు చేయండి. నాకు నా సన్ నా కాన్స్టిట్యున్సీలో స్పీకర్గా కొన్ని పొలిటికల్ ప్రోగ్రామ్స్ పార్టీ ప్రోగ్రామ్స్కి అటెండ్ కాలేము, మా మీటింగ్లకు వెళ్ళలేము పార్టీ మీటింగ్స్కి. కాబట్టి అతను వెళ్తుంటాడు, వెళ్తుంటాడు, ప్రజలకు పనిచేస్తుంది. అవినీతి ఆరోపణ అనేది కొడల వాళ్ళ ఫ్యామిలీని టచ్ చేయలేదు? ఎస్, ఓకే. ఆరోపణలు వస్తాయి, నిజం ఉండదు. నిజం ఉండదు, ఏ ఆరోపణలు వస్తుంటాయి. ఆరు నా మీద వచ్చినాయి, మీకు తెలుసో లేదు, నా మీద వచ్చినాయి. అంటే అంద అవినీతి పరుడుగా అంత చిత్రీకరించే పరిస్థితి రాలేదు. ఇంట్లో బాంబులు తయారు చేస్తాడు, బాంబులు వేసాడు, ఫ్యాక్టరీ అలాంటివి. అప్పుడు కూడా మీరు పంచాయతీ రాజులు వచ్చినాయి, ఇరిగేషన్లు వచ్చినాయి, వచ్చినాయి, అప్పుడు కూడా ఆరోపణలు వచ్చినాయి. టీడీపీ భవిష్యత్తు ఎలా ఉండదు సార్? యాజ్ ఏ సీనియర్ మోస్ట్, ఇప్పుడు చంద్రబాబు వాళ్ళందరి తర్వాత మీరున్నారు, ఉన్న నాయకుల్లో కొద్దిమంది. టీడీపీ సరైనటువంటి ప్రత్యామ్నాయం ఈ రాష్ట్రానికి, అందుట్లో విడిపోయినటువంటి నేపథ్యంలో, అనేక సమస్యలు ఉన్న నేపథ్యంలో, ఒక ఎఫిషియంట్ ఒక విజన్ ఉన్నటువంటి లీడర్ చంద్రబాబు గారి దేశంలో డౌట్, దాని గురించి ఎవరికి అనుమానం లేదు. ఇంకా 2004 దాకా టీడీపీ ఒక రకంగా ఉంది, 2014 నుంచి టీడీపీ ఇంకొక రకంగా మారిపోయింది. కాంగ్రెస్ లక్షణాలు వచ్చినాయి, కార్యకర్తలందరూ కూడా వసూళ్ళకు తెగబడుతూ ఉన్నారు, మంత్రులు అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి సార్. 2004 నుంచి ఈ కాలంలో డబ్బుకు ప్రాధాన్యం ఉంది. ఒక ఎమ్మెల్యే పోటీ చేయాలనుకోండి, 10 కోట్లు మినిమం డబ్బు ఉంటే కానీ పోటీ చేయలేని పరిస్థితి ఉంది. వాళ్ళ నేను మొట్టమొదట 83లో రాజకీయాల్లో ఎలక్షన్లు కంటెస్ట్ చేసినప్పుడు 30,000 రూపాయలు ఎలక్షన్ నాకు ఖర్చు, 30,000 రూపాయలు దాదాపు గ్రామాల నుంచి ప్రజల నుంచి చందాలు వచ్చినాయి. అలాంటిది మొన్న ఎలక్షన్ 11.5 కోట్లు అయినాయి లాస్ట్ ఎలక్షన్. అంటే ఈ విధంగా డబ్బు ఖర్చు పెట్టాలంటే అవినీతి చేస్తాం. అవినీతి చేసేవాడు కొంతమంది, ఆస్తులమి చేసేవాడు కొంతమంది, అలాంటి పరిస్థితులు మిక్స్డ్గా చేసేవాడు కొంతమంది, లేకపోతే పార్లమెంట్ మెంబర్ దగ్గర తీసుకుని ఉంటారు. మన డివిజన్లో నరసరావుపేట డివిజన్ అంటే కొత్తగా విడిపోయిన డివిజన్లో ఒక ఎమ్మెల్యే ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా దోచుకున్నాడు, మైనింగ్ అని, ఇసుక అని. ఇందుట్లో చంద్రశేఖర్ గారు ఈ సబ్జెక్ట్ ఈజ్ సెపరేట్ సబ్జెక్ట్కి, ఒకళ్ళ మీద నేను ఆరోపణ చేయను. ఎవరైనా సరే ఇప్పుడు మావాడి మీద వచ్చినట్టు వాళ్ళ మీద వస్తున్నాయి, ఇంకోటి మీద వస్తున్నాయి. ఇందులో నిజాయితీ ఎంత, నిజం ఎంత అని ఆలోచించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కళ్ళ మీద ఉంది. కాబట్టి వాటి మీద నేను కామెంట్ చేయను, కానీ డబ్బుకి రాజకీయాల్లో ప్రాధాన్యత పెరిగింది. దానికోసం చేస్తున్నారో లేకపోతే అమ్ముకోలేక చేస్తున్నారో వీ డోంట్ సే, కానీ ఇది కూడా ఒక మంచి ఆరోగ్యకరమైన పరిణామం కాదు. మళ్ళా ప్రజలు కూడా ఆలోచించుకోవాలి, ప్రజలు ఏమనుకుంటున్నారు, ఈ ఎమ్మెల్యేస్ అంతా సంపాదించుకున్నారు కాబట్టి వాళ్ళ దగ్గర డబ్బు తీసుకోవడం కరెక్ట్ అని వాళ్ళు అనుకుంటున్నారు, వీళ్ళు ఏమనుకుంటున్నారు మా దగ్గర డబ్బులు తీసుకున్నారు కాబట్టి ఎలక్షన్ నిలబడాలంటే డబ్బు సంపాదించుకోవాలని వాళ్ళు అనుకుంటున్నారు, ఇది రైట్ రాయల్గా చేస్తారా లేకపోతే డబ్బు సొంత ఖర్చు పెడతారా లేకపోతే డబ్బు సంపాదించి ఖర్చు పెడతారా, వీ డు నాట్ నో. ఈజ్ ఎ క్వశ్చన్. ఎందుకని ఎవరిని కూడా నేను ఆరోపణ చేయను, ఇందులో చాలా చాలా ఆరోపణలు ఉంటాయి, నిజాలుంటే ప్రభుత్వం ఏదైనా ఎంక్వైరీ చేసుకొని చర్యలు తీసుకోవచ్చు, పార్టీ కూడా చర్యలు తీసుకోవచ్చు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇది ఏపీ
స్పీకర్ కోడెల శివప్రసాద్తో ఫేస్ టు ఫేస్, ఎక్కడున్నా ఏం పని చేసినా కూడా ప్రజా సంక్షేమమే తన మొదటి అజెండా అని, తన మొదటి టార్గెట్ ప్రజలకు సంక్షేమం కల్పించడమని చెప్తా ఉన్నారు. మరొక వారం మరొక విఐపీ తోటి ఫేస్ టు ఫేస్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.